గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ పార్లమెంట్ లో 174 మంది మద్దతు. కీలక దశకు చేరిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం. తూర్పున డోన్బాస్ వేదికగా నిర్ణయక యుద్ధానికి తెర. జార్ఖండ్ రాష్ట్రంలోని త్రికూట పర్వతాలపై రోప్వే ప్రమాదం. 30 మందిని కాపాడిన వాయుసేన. విశాఖపట్నం స్వామిని ప్రముఖ హీరో యష్ దర్శించుకున్న కేజీఎఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వైజాగ్ వచ్చిన యష్. జోరు మీదున్న సన్ రైజర్స్ కు భారీ షాక్. గాయం కారణంగా తదుపరి రెండు మ్యాచ్లకు దూరం కానున్న ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్. 429.53 పాయింట్లు తగ్గి 58527 వద్ద ట్రేడ్ అవుతున్న బిఎస్ఈ సెన్సెక్స్. పాకిస్తాన్ 23వ ప్రధాన మంత్రిగా షహబాజ్ షరీఫ్ సోమవారం ఎన్నికయ్యారు. పాక్ పార్లమెంట్ లో ఇమ్రాన్ పార్టీ వాకౌట్ తో షరీఫ్ ఎన్నికకు ఎలాంటి వ్యతిరేకత రాలేదు. షరీఫ్ పదవి స్వీకారానికి ముందు అధ్యక్షుడు ఆరిఫ్ అలీ అనారోగ్య కారణాలు చూపుతూ సెలవు పెట్టారు. దీంతో షరీఫ్ తో సెనెట్ చైర్మన్ సాదిక్ సంజనాని ప్రమాణ స్వీకారం చేయించారు. షరీఫ్ ఎన్నికతో గత నెల 8న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో మొదలైన పాక్ రాజకీయ డ్రామాకు తెరపడినట్లయిందని నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు పార్లమెంటులో షరీఫ్ కు 174 ఓట్లు రావడంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ కు ఆయన ప్రధానిగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్ అయాజ్ సిద్దికి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కాసిం సూరి పక్కకు తప్పుకోవడంతో సిద్దికి సభను నడిపించారు. ప్రధానిగా ఎన్నికయ్యేందుకు పాక్ పార్లమెంటులో 172 ఓట్లు కావాల్సి ఉంది. అనంతరం పార్లమెంటును ఉద్దేశించి షరీఫ్ ప్రసంగించారు. పాక్ చరిత్రలో ఒక ప్రధానికి వ్యతిరేకంగా అవిశ్వాసం విజయం సాధించడం ఇదే తొలిసారన్నారు. చెడుపై మంచి గెలిచిందన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు చేరింది. తూర్పున డోన్బాస్ వేదికగా నిర్ణయక యుద్ధానికి తెరలేస్తోంది. 47 రోజుల పైచిలుకు యుద్ధంలో రాజధాని కీవ్ సహా దేశంలో 47 రోజుల పైచిలుకు యుద్ధంలో రాజధాని కీవ్ సహా దేశంలో ఏ కీలక ప్రాంతాన్ని ఆక్రమించలేకపోయిన రష్యా డోన్బాస్ ప్రాంతంపై ఎలాగైనా పూర్తి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు అక్కడ కూడా రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ సర్వశక్తులు కూడా తీసుకుంటోంది. కొత్త జనరల్ అలెగ్జాండర్ డ్వోర్నికోవ్ సారథ్యంలో డోన్బాస్ పై భీకర దాడులకు రష్యా సైన్యం ఇప్పటికే తెరతీసింది. వాటిని 1-2 రోజులుగా ఉక్రెయిన్ ధీటుగా తిప్పుకొడుతుందని ఇంగ్లాండ్ పేర్కొంది. ఈ క్రమంలో డోన్బాస్ లోను రష్యా భారీగా యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను, సాయుధ వాహనాలను నష్టపోయిందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది వారాలు అత్యంత కీలకమని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలిదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమకు మరింత సాయుధ ఆర్థిక సాయం చేయాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. మాకు కావలసిన సాయుధ సంపత్తి జాబితాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఇప్పటికే ఇచ్చాం. అవి అందజేసి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఆయన ముందుంది అన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుచా నరమేధం ఆందోళనకరమని మోదీ అన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిందని, స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇరువురు నేతలు సోమవారం వర్చువల్గా సమావేశమయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా రక్షణ విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, యాంటనీ బ్లింకెన్, అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ సమక్షంలో
వైట్ హౌస్ సౌత్ కోర్ట్ ఆడిటోరియం నుంచి బైడెన్ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిన వేళ ఈ భేటీ జరుగుతోందన్నారు. రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడానని, సంక్షోభాన్ని ముగించేందుకు పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించానని మోదీ గుర్తు చేశారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్ అమెరికా సహజ భాగస్వాములన్నారు. There's two vibrant democracies who one is learning how to make sure I can do this contemporaneously. But two vibrant democracies. We take the same concerns about the global challenges we face with COVID-19, advancing health security and tracking the climate crisis. And we share a strong and growing major defense partnership. At the root of our partnership is a deep connection between our people, ties of family, of friendship, and of shared values. On that note, I want to welcome India's humanitarian support for the people of Ukraine. President Biden, सबसे पहले मैं आपके गर्मजोशी भरे शब्दों के लिए आभार प्रकट करना चाहता हूं. आज हमारे रक्षा और विदेश मंत्री कुछ देर बाद 2+2 फॉर्मेट में मिलेंगे. उससे पहले हमारी यह मुलाकात उनकी बातचीत को दिशा देने के लिए महत्वपूर्ण है और इस वर्चुअल मुलाकात का इनिशिएटिव आपने लिया, इसके लिए भी मैं आपका अभिनंदन करता हूं. एक्सलेंसी, पिछले साल सितंबर में जब मैं वॉशिंगटन आया था और जिसका आपने अभी जिक्र भी किया और तब आपने कहा था कि भारत अमेरिका पार्टनरशिप बहुत सी वैश्विक समस्याओं के समाधान में योगदान दे सकती है. मैं आपकी बात से జార్ఖండ్ రాష్ట్రంలోని దియోఘడ్ వద్ద త్రికూట పర్వతాలపై ఆదివారం సాయంత్రం జరిగిన రోప్ వే ప్రమాదంలో 30 మందిని భారత వాయుసేన కాపాడింది. మంగళవారం ఉదయానికి మరో 14 మంది పర్యటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకొని ఉన్నారు. వారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో 2 మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు 1 మరణించారు. వాయుసేన హెలికాప్టర్లోకి వ్యక్తిని తాడు సాయంతో తీసుకెళ్లే ప్రయత్నంలో చెయ్యి జారడంతో అతడు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రోప్వే మార్గంలో 2 కేబుల్ కార్లు ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం. శ్రీరామనవమి సందర్భంగా త్రికూట పర్వతాల్లోని బాబా బైద్యనాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు శని ఆదివారాల్లో వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. రోప్వే మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ప్రమాదంపై దర్యాప్తునకు సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించడం గమనార్హం. గనులు విద్యుత్ అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడాను, సీఎం జగన్ ని పిన్నెల్లి కలుస్తారు అన్న రాంబాబు సామినేని ఉదయ భానులకు కూడా సర్ది చెప్పాను. సీఎం జగన్ అందరికి గుర్తింపు, గౌరవం ఇస్తారు. నాకు ఇచ్చిన 3 శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తా. రైతులకు ఉచిత విద్యుత్ను సమర్థవంతంగా అమలు చేస్తాము. పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగింది. ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తాను అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లా కొత్త చెరువు విజయనగర్ కాలనీలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. రామకృష్ణ భార్య సుజాతకు 100,000 రూపాయల చెక్ అందజేశారు. ఆ కౌలు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జనసేన తరపున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. పవన్ తో పాటు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, పిఎస్సి సభ్యుడు నాగబాబు కూడా ఉన్నారు. రామకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌలు రైతుల సమస్యల గురించి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుప్త నిధుల లభ్యం కలకలం రేపింది. చర్ల మండలంలోని చర్లలో గుప్త నిధుల లభ్యం వార్త దావనంలో వ్యాపించింది. గుప్త నిధులు ఉన్న పెట్టె దొరికిందని ప్రచారం జరుగుతోంది. చర్ల పాత చర్లలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి కూలీలతో పునాదులు తవ్విస్తున్న సమయంలో శబ్దం రావడంతో ఇంటి యజమాని అర్ధాంతరంగా పనులు ఆపివేశాడు. కూలీలను ఇంటికి పంపి ఇంటి యజమానులే తవ్వకాలు జరిపి గుప్త నిధుల పెట్టెను మాయం చేశారని వదంతులు వచ్చాయి. ఈ సంఘటన జరిగి 3 రోజులు కావస్తున్నా చాలా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. పోలీసుల విచారణలో గుప్త నిధుల అసలు రహస్యం వీడనుంది. పోలీసులు అదుపులో గుప్త నిధులు వెలికి తీసిన యజమాని కూలీలు ఉన్నారు. అన్ని ఎన్ని ఉన్నాయి సార్? అందులో చిన్న చిన్న పీసులు ఏం లేవని చెప్పిన సర్లేండి, స్టేషన్ కప్ప చెప్పేద్దాం అని ఆరోజే సార్. నేను రేపు వస్తానండి, రేపు పనిలో ఉండాలి, రేపు వచ్చి స్టేషన్ కప్ప చెప్తాం. కేంద్రం తక్షణమే ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆర్మూర్ ఇంటి వద్ద వడ్లను కుప్పలుగా పోసి నిరసన చేపట్టిన రైతులు. కేంద్ర ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్నా దాని మీద చెప్పు గది రికార్డు. నీ ఇంటి ముందు పోసిన, నీ ఆఫీస్ ముందు పోసినాం, నువ్వు కొంటాని అన్నావు ఆ రోజు. బండి సంజయ్ అరవింద్ నువ్వేడున్నా నువ్వు రా, నువ్వు కొను. ఆ రోజు నాడు నువ్వు ఎందుకు పొలం వేయమన్నావు, వరి ఎందుకు వేయమన్నావు? దీనికి దమ్ముంటే నువ్వు రా. ఆ రోజు వేయమన్నావు, మేము వేసినాం రైతులం, నువ్వు కొనా అని ఎందుకు అంటున్నావు? నువ్వు రా, నీ ఇంటి ముందు పోసినాం, నీ ఆఫీస్ ముందు పోసినాం. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నా కానీ నేను ఏడ ఈ తెలంగాణలో ఉన్నా, నీ ఢిల్లీలో ఉన్నా, నీ తీసుకొచ్చి నిన్ను మరీ ఆ ఆర్మూర్లా కూసున పెట్టి బాగా చెప్తా అట్లు కొనే బాధ్యత నీదే. ఆ రోజు ఎందుకు వేయమన్నావు? గతంలో మర్చిపోయినావా అరవింద్? ఆ రోజు నాడు ఆలూరులో ఏం జరిగింది రైతులు? నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ రాసిచ్చినావు, రాసిచ్చిన దానికి దానికి నీకు నిరసనగా ఏం జరిగింది? ఈనాడు కూడా అదే జరుగుతుంది, రాసి పెట్టుకో అరవింద్. ఇది మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇది రైతులతో ఎవరు పెట్టుకున్నా కానీ వాళ్ళు మాత్రం భయపడ్డది లేదు. జాగ్రత్త, ఖబర్దార్ అరవింద్, గుండు అరవింద్, బండి సంజయ్, జాగ్రత్త ఉండు.
రవాణా శాఖ మంత్రిగా పినీపే విశ్వరూప్ సచివాలయంలో మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 998 కొత్త బస్సులను ఆర్టీసీలోకి తీసుకొచ్చామన్నారు. కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. తిరుమలలో కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని, ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్సమాంజలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఈరోజు ఇప్పుడే పూజ చేసి ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దాదాపు 11,271 బస్సెస్ రేట్ నడుస్తూ ఉంటే దాదాపు 998 బస్సుల్ని కొత్తగా హైర్ తీసుకుని తద్వారా ప్రయాణికులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి సౌకర్యాలని, అదేవిధంగా వారి ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని 998 బస్సుల్ని నూతనంగా మేము తీసుకుంటున్నాం. తద్వారా మెరుగైన సౌకర్యాలు ప్రజలకు కల్పించాలన్నదే మా యొక్క ధ్యేయంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సుల్ని బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 2 బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం చెల్లుబోయిన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఐఎన్పిఆర్ శాఖ అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. మరొక మారు అదనంగా సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఛాంబర్లో కూర్చోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలని ప్రజల వద్దకు చేర్చడానికి సమాచార శాఖ చాలా కీలకమైనటువంటిది. ముఖ్యమంత్రి గారి యొక్క మూల ఉద్దేశం ఏమిటి? ప్రజాస్వామ్యంలో పాలకుడికి ఉన్న లక్షణాల్లో ప్రధానమైనటువంటి లక్షణం ప్రజలకు చేరువగా ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడం. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన సంస్కరణల్ని, దానితో పాటుగా సంక్షేమ ఫలాలు అందించడానికి ఆయన ఎంచుకున్న విధానాన్ని యావత్ భారతదేశము కొనియాడుతూ ఉంది. గతంలో ఒక పేదరికంలో ఉన్నటువంటి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా పెట్రోల్, విద్యుత్ ఛార్జీల పెంపు, ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలో ధర్నా రాస్తా రోకో చేపట్టారు. అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం పెంచిన గ్యాస్, డీజిల్ మరి ఈ విద్యుత్ ఛార్జీల నిరసనగా మేము కేసీఆర్ ఒకటే హెచ్చరిస్తున్నాము. ఇది మన తెలంగాణ పేదల రాష్ట్రము కాబట్టి పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు అయితే ఏముందో తక్షణమే తగ్గించాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. వేలాది మందికి లాల్ బహదూర్ శాస్త్రి 3 గంటలు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. శ్రీమతి ఇందిరాగాంధీ 66 గంటింది, కోట్లాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది. తర్వాత మురార్జీ దేశాయి 9 గంటలు 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. తర్వాత రాజీవ్ గాంధీ 16 గంటలు ఒక్క ఎమ్మెల్యే. తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
ఐకే గుజరాల్ చంద్రశేఖర్ మూడు గట్టిలు ఒక్కటి అమ్మలే. తర్వాత పివి నరసింహారావు 14 గట్టిండు ఒక్కటి అమ్మలే. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 17 గట్టిండు 3 అమ్మిండు. తర్వాత మన్మోహన్ సింగ్ 23 గట్టిండు 3 అమ్మిండు. కానీ ఈయన ఒక్కటి గట్టలే 40 అమ్మేసిండు. అందు గురించే బీజేపీ పోటే అన్న. ఇవాళ మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సైదాబాద్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద మలక్పేట నియోజకవర్గ కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మదన్ బాబు ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మహేష్, రాజశేఖర్ రెడ్డి, గంట కృష్ణ, నగర ఉపాధ్యక్షుడు బాబు శ్రీను పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచినందుకు నిరసన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము నిరసన తెలిపాము. అటేమో మోడీ అంటారు నేను నిధులు పంపిస్తున్నానని, ఇటు స్టేట్ గవర్నమెంట్ అంటది నిధులు వస్తలేవని. కానీ వీళ్ళిద్దరు కలిసి ప్రజలని చాలా మోసం చేస్తున్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి, డీజిల్ ఛార్జీలు పెరిగిపోయినాయి. సామాన్య ప్రజలు ఈరోజు బతకాలంటే చాలా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు కూలి చేసిన ఇల్లు నడుస్తుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం కల్పించేందుకు వీలుగా టీటీడీ ఆన్లైన్ లో కోటా పెట్టి దర్శనం కల్పిస్తూ వస్తుంది. శ్రీవారి సర్వదర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపలాట జరిగింది. ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూ లైన్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. క్యూ లైన్లో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గోవింద రాజస్వామి సత్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు భక్తులను కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. విశాఖ అప్పన్న స్వామిని ప్రముఖ హీరో యష్ దర్శించుకున్నారు. కేజీఎఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వైజాగ్ వచ్చిన యష్ అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సూర్యకళ ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వామి క్షేత్ర మహిత్యాన్ని తెలియజేశారు. ఆయా కార్యక్రమాలలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈఓ రమణామూర్తి, విగ్రహ శిల్పి రమణ, ఆలయ ఈఈ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఎలా
వరుస విజయాలతో ఆనందంలో మునిగిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సన్ రైజర్స్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తదుపరి రెండు మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. కాగా ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో ఎస్ఆర్హెచ్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా గుజరాత్ స్కోర్ను కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే అప్పటికే చేతికి గాయమైన కారణంగా సుందర్ తన బౌలింగ్ కోట పూర్తి చేయలేకపోయాడు. ఇక ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్కు గాయం తీవ్రతరమైనందున జట్టుకు దూరం కానున్నాడు. ఈ విషయం గురించి సన్ రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, వాషింగ్టన్ కుడి చేతి బొటన వేలు మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది. రాబోయే 2-3 రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. అతడు కోలుకోవడానికి 1 వారం రోజులు పట్టవచ్చని తెలిపాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్పై గెలుపుతో ఐపీఎల్ 2022లో బోనీ కొట్టిన ఎస్ఆర్హెచ్ గుజరాత్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది 2వ విజయం అందుకుంది. గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన వాతావరణం ఉండటంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్ మార్కులు ఓపెనింగ్లోనే భారీ నష్టాలతో మొదలయ్యాయి. యుఎస్ ద్రవ్యోల్బణం డేటా కంటే ట్రెజరీ ఈల్డ్స్ 3 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆసియా షేర్లు భారీగా పతనమైనాయి. వివిధ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసే నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మంగళవారం ఉదయం 9:40 బీఎస్ఈ సెన్సెక్స్ 0.71% లేదా 429.53 పాయింట్లు తగ్గి 58,527 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 145 పాయింట్లు లేదా 0.83% క్షీణించి 17,528 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ 0.71% పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ షేర్లు 0.40% క్షీణించడంతో మిడ్ స్మాల్ క్యాప్ షేర్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఆదాని గ్రీన్, ఆదాని ట్రాన్స్మిషన్, టోరెంట్ పవర్, ఆదాని పవర్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, విప్రో, ఎల్ఎన్టి, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఎన్ఎం, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్ర, ఎస్బీఐ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, పార్లమెంటులో 174 మంది మద్దతు. కీలక దశకు చేరిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తూర్పున డోన్బాస్ వేదికగా నిర్ణయక యుద్ధానికి తెర. జార్ఖండ్ రాష్ట్రంలోని త్రికూట పర్వతాలపై రోప్ వే ప్రమాదం, 30 మందిని కాపాడిన వాయుసేన. విశాఖపట్నం స్వామిని ప్రముఖ హీరో యష్ దర్శించుకున్న కేజీఎఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వైజాగ్ వచ్చిన యష్. జోరు మీదున్న సన్ రైజర్స్ కు భారీ షాక్, గాయం కారణంగా తదుపరి 2 మ్యాచ్లకు దూరం కానున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్, 429.53 పాయింట్లు తగ్గి 58,527 వద్ద ట్రేడ్ అవుతున్న బీఎస్ఈ సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.